కనుక ఆత్మ ఎప్పుడు స్వేచ్ఛాయుతమే ఇంకొక వస్తువు ఇంకొక విశేషము ఇంకొక వ్యక్తి అక్కడ లేడు నువ్వు ఏమనుకుంటావో అదే జరుగుతుంది నీకు ఎలా జరగాలనుకున్నా నీకు అలానే జరుగుతుంది నువ్వు ఏది వద్దనుకున్నావో అది నీకు రాదు నువ్వు ఏది కావాలనుకున్నావో అదే నీకు వస్తుంది అంతా నీ ఇష్టం నువ్వు ఏమనుకుంటున్నావు నేను పలానా అనుకుంటున్నానండి ఓకే అంటారు అన్నమాట కాసేపు తర్వాత పలానా అది వద్దండి నాకు ఇంకోటి కావాలంటే ఓకే అంటారు మళ్ళీ కాదనడానికి ఎవరు ఎవరు ఇంకొకరు ఎవరు లేరు అక్కడ నువ్వే ఉన్నావు అక్కడ ఇక్కడ ప్రతి చోట కనుక నిన్ను నువ్వే రక్షించుకుంటుంటావు నిన్ను నువ్వే కాపాడుకుంటూ ఉంటావు నిన్ను నువ్వే అంగీకరిస్తూ ఉంటావు ఒకవైపు నుంచి నువ్వే కోరుకుంటావు ఇంకోవైపు నుంచి నువ్వే అంగీకరిస్తుంటావు ఓకే కానీ నాయన అని చెప్పేసి ఎందుకంటే ఈ రెండు వైపులా అన్ని వైపులా నువ్వే ఉన్నావు నీకు ఎదురు చెప్పేవారు ఎవరు లేరు ఆత్మకి ఎదురు చెప్పేవారు ఎవరు లేరు పైలోకాల్లో ఉండే ఆత్మ అంటుంది నేను జన్మ తీసుకోవాలని అనుకుంటున్నాను ఒక కొత్త ఆట ఆడాలనుకుంటున్నాను అవునా జన్మ తీసుకోవాలనుకుంటున్నావా ఓకే నాయనా అంటాడు ఇంకో ఆత్మ ఏముంటుంది నాకు జన్మే వద్దరా బాబు ఏదవ గొడవా పోయినసారి పోయి రసాపాస చేసి వచ్చాను నాకేం నచ్చలేదు నేను చేసిందే నాకు నచ్చలేదు నేను చస్తే అక్కడే భూలోకానికి పోను అంటారు అవునా ఎవడు బొమ్మందండి ఇది ఇక్కడ హాయిగా ఉండి ఇక్కడ ఎక్కడైనా నువ్వు హాయిగా ఉంటావు నీకు ఇష్టం లేని చోట ఆ భూలోకానికి పోవాల్సిన అవసరమే లేదు నీకు నువ్వు ఎలా అనుకుంటే అలానే కాదు కానీ నాయన అంటారన్నమాట అంటే నీకు ఎప్పుడు అంగీకారమే ఉంది కానీ నీకు తృణీకారం ఎక్కడా లేదు